మేము ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో కాపులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని ఎన్నో పోరాటాలు చేశాం. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అమలుపరచకపోగా కాపు నాయకుల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి, మాలాటి మండల నాయకులను కూడా ఎన్నో కేసుల్లో ఇరికించి ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ కాపుల యొక్క సామాజిక న్యాయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్నో పోరాటాలు పద్మనాభం గారితో కలిసి చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయలేదు. తదుపరి ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈబీసీ కోటా 10%లో కాపులకి 5% ఇస్తూ అసెంబ్లీ శాసనసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాను, 5% వస్తుందని చెప్పి ఆయన ఒక విధమైన ఆశ చూపించారు. ఆ ఆశతోటి కనీసం 5% అయినా కాపులకు వస్తే కాపుల యొక్క ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఉపయోగపడుతున్నది ఎంతో ఆశతో మేము కానీ మా ఈ జాతి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన కుటుంబాన్ని ఎన్నో అవస్థలు పెట్టినా కూడా ఎప్పుడు కూడా జాతి కోసం నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పద్మనాభం గారి యొక్క సారథ్యంలో అలాగే మేము ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు జరుగుతుందని చెప్పి ఎదురు చూసాం. కానీ ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ లోపల ప్రభుత్వం మారడం, జగన్ గారు వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. గతంలో కూడా పద్మనాభం గారితో మేము చేస్తున్నటువంటి పోరాటంలో వైసీపీ నాయకులు కూడా మాతో కలిసి ఈ కాపులకి ఏదైతే మేము రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి హామీని అమలు చేయాలని మేము పోరాటం చేస్తున్నామో ఆ పోరాటానికి వైసీపీ నాయకులు కూడా ఎప్పుడు కూడా మాకు మద్దతు ఇస్తూ పద్మనాభం గారికి కానీ ఈ కాపు జాతికి ఎప్పుడు మా వెంటే ఉండి పోరాటం చేశారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గారు కనీసం జగన్ గారైనా చేస్తారనే ఒక ఆశతోటి ఈ కాపు జాతంతా ఎదురు చూస్తుంటే ఇప్పుడు జగన్ గారు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10%లో చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ నిలబెట్టకపోయినా కనీసం 5% అయినా చేస్తారని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఆ తీర్మానాన్ని కూడా ఆయన రద్దు చేసి కాపులకి తీవ్రమైన అన్యాయం చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం శ్రీ జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి ముఖ్యంగా మేము జగన్ గారిని వైసీపీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారి కక్ష మీద కక్ష ఉన్న కక్షను కాపుల మీద తీర్చుకోవద్దని, ఈ కాపు జాతికి కనీసం 5% ఇస్తే ఎంతోమంది పేద కుటుంబాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పటికైనా మేము చూస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు గతంలో ఉన్నటువంటి రిజర్వేషనే మేము తిరిగి కావాలని కోరుకున్నాం. ఎప్పుడూ కూడా ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా కాపులను కేవలం ఓటు బ్యాంక్ అనే చూస్తూ మమ్మల్ని ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఎప్పుడు కూడా మా జాతికి న్యాయం చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, మేము ఏదైతే గత ప్రభుత్వంలో 5% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 5% ఇచ్చారో ఆ 5%ని అమలు చేసి ఈ కాపు జాతికి న్యాయం చేయవలసిందిగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గవర్నింగ్లో అనేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా యావత్ కాపు జాతి కూడా కోరుకుంటుంది.